అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలిపించారు. వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు, నేను కూడా నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో నేను ఉన్నాను, మొత్తం కలిసి 16 సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను, 8+1 9వసారి. అంటే 16 సభల్లో 16 సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం, కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపై ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు, అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టమని మనతో మాట్లాడారు, మనకు చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్టసభ. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. ఈరోజు భారతదేశం 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఐటీ, విద్య, పాలనా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మనం తీసుకొచ్చాం. ఎన్నో డికేడ్స్ కాదు, 25 సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందు కనపడుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే 25 ఏళ్లకు మనకు తీసుకొని నిర్ణయాలే కారణం. ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా, మీ అందరినీ. ఈరోజు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 వికసిత్ భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కల అయితే, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం, నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ ఉంటాం. అదే సమయంలో మనందరి ఆశయం, మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని 0 పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, దానికి అయ్యన్న పాత్ర గారి అధ్యక్షతన మనం ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక పక్క ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది,
ఈ సభలో దూషణలు వ్యక్తి చేష్టలు అవి కాకుండా ఉందాతనంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 16 సభలు